हेलो फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल एंड लास्ट दाका चूडंडी एंड प्लीज डू लाइक शेयर सब्सक्राइब एंड फर्स्ट अक्कड वच्चेसर की नेनु रेजिन वेसुकुंटुन्नानंडी एंड ना रेजिन वच्चेसर की 2:1 रेशियो सो नेनु 2 स्पून्स वच्चेसी रेजिन वेसुकुंटुन्नानु एंड सेफ्टी मेजर्स तप्पकुंडा तीसुकोंडी लाइक ग्लव्स वेसुकोवडम आई की गगल्स पेट्टुकोवडम तर्वात नोज मास्क वेसुकोवडम इदंता कोंचेम वेंटिलेटेड एरियालो चेयंडी अंड 1 स्पून हार्डनर वेसुकुन्नानंडी नेनु सो नेनु टूथ पिक तो मिक्स चेस्तुन्नानु मिनिमम मनम 5 मिनट्स मिक्स चेयाली अंड 10 मिनट्स कूडा मिक्स चेयोच्चु मनम सो अकॉर्डिंग टू द ब्रांड दानि पैन मनकि क्लियर गा मेंशन चेस्तारंडी 5 मिनट्स आ 10 मिनट्स अनि चेप्पेसि आ ए मिनट्स अयिते इच्चारो अदैते कंपलसरी मनम मिक्स चेयालंडी सो नेनु ओक दांट्लो वच्चेसरिकि ड्राइड फ्लवर्स वेसुकुंटुन्नानंडी अंड नेक्स्ट वच्चेसर की ग्लिटर पाउडर वेस्तुन्नानु अदि मिक्स्ड कलर्स अंडी ओन्ली ओक कलर कादु अदि मिक्स्ड कलर्स उंदी सो नेनु मिक्स्ड ग्लिटर पाउडर अनेदि वेस्तुन्नानु सो अदि वेसिन तर्वात मल्ली ओक 3-4 मिनट्स मंचिगा मिक्स चेयंडी सो दट बबल्स अंता कोंचेम क्लियर गा मिक्स अवुतदि सो अला मनं 5-10 मिनट्स मिक्स चेसुकुन्न तर्वात अंड देन मन की इंका एमना कावालंटे कूडा मनम डिफरेंट डिफरेंट मैका पाउडर लाइक पिगमेंट पाउडर्स एक्रेलिक कलर्स इला मन कलर्स कावाली अनुकुंटे ओनली रेजिन हार्डनर मिक्स चेसुकोनेसी ड्राइड फ्लवर्स इलांटिवि काकुंडा मनम डायरेक्ट कलर कूडा मिक्स चेसुकोवच्चुंडि पिगमेंट पाउडर्स अंटारु वाटल्नि सो मनकु ऑनलाइन लो दोरुकुतदि सो वी कैन पर्चेज इट अंड नेक्स्ट वच्चेसरिकि नेनु अक्कड ग्लिटर पाउडर తో మిక్స్ చేసిన రెజిన్ వేస్తున్నానండి నాకు ఎక్కడెక్కడ కావాలో నేను అక్కడ మాత్రమే వేసుకుంటున్నాను అండ్ దాంట్లో మనం క్లియర్ రెజిన్ కూడా మళ్ళీ కొంచెం యాడ్ చేయొచ్చు లేదా డ్రైడ్ ఫ్లవర్స్తో చేసిన మిక్చర్ అనేది కూడా మనము యాడ్ చేయొచ్చు అది మనకు నచ్చినట్లు చేయొచ్చండి మనకు ఎంత క్రియేటివిటీగా ఉంటే మనం అంత డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేను అక్కడ డ్రైడ్ ఫ్లవర్స్ది రెజిన్ మిక్స్ చేసాం కదండి సో అది వేస్తున్నాను నేను సో టూత్ పిక్ తీసుకొని నేను వేస్తున్నాను మీ దగ్గర మెజర్ చేసుకునే డ్రాపర్ ఉంటే కూడా మీరు అదైనా యూజ్ చేయొచ్చు ఈజీగా ఉంటుంది అదైతే మన దగ్గర మనకి సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ నేను చేయడానికి ట్రై చేస్తాను అండ్ మనకి అక్కడక్కడ డ్రాప్లెట్స్ పడిపోయినాయి కదండి అవి మనం కాటన్ బడ్స్తో ఇయర్ బడ్స్తో క్లియర్ చేసుకోవచ్చు సో డోంట్ వరీ అబౌట్ ఇట్ బట్ మెజరింగ్ డిప్ ఉంటే దాంతో వేసుకుంటే మనకి ఇంకా నీట్గా వేసుకోవచ్చు నా దగ్గర మెజరింగ్ డిప్ లేదు సో నేను అక్కడ టూత్ పిక్ యూజ్ చేసి వేస్తున్నానండి సో మీరు చూడొచ్చు అవి పెద్ద పెద్ద డ్రాప్స్ పడినాయి కదా నేను అవి క్లియర్ చేసింది దాంతోనే అండి కాటన్ బడ్స్తో క్లియర్ చేశాను సో ఇలా వేసిన తర్వాత అకార్డింగ్ టు ద రీజన్ మనం 14 అవర్స్ ఆర్ 24 అవర్స్ అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు సో బెటర్ 24 అవర్స్ తర్వాత రిమూవ్ చేస్తే ఇంకా మంచిగా ఫుల్ క్లియర్ అయిపోయి క్యూర్ అయిపోయి ఉంటుంది సో నా రీజన్ అయితే 14 అవర్స్ సరిపోతుందండి సో మనం ఏ బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నామో అక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు 14 అవర్సా లేకపోతే 24 అవర్సా అని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తారు సో అకార్డింగ్ టు దాట్ మనం అవి క్యూర్ అయిపోతుంది సో నేను అక్కడ మ్యాచ్ స్టిక్ యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర హీట్ గన్ హీట్ టార్చ్ ఇలాంటిది ఏది లేకపోతే మీరు బబుల్స్ రిమూవ్ చేయడానికి అండ్ మ్యాచ్ స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు మీరు బట్ చాలా కేర్ఫుల్గా యూజ్ చేయండి అండ్ దెన్ వచ్చేసరికి అండ్ ఆఫ్టర్ 14 అవర్స్ నేను తీస్తున్నానండి అది చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా ఎంత నీట్గా అయ్యాయో మీరు సో చాలా ఈజీగా వచ్చేస్తున్నాయండి సో అకార్డింగ్ టు ద రెజిన్ బ్రాండ్ మీరు 14 అవర్సా 24 అవర్సా చూసుకొని మీరు రిమూవ్ చేసుకోండి సో దట్ నీట్గా ఉంటుంది చాలా క్లియర్గా వచ్చేస్తుంది సో మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి సో దట్ నేను చేయడానికి ట్రై చేస్తాను లాస్ట్ దాకా చూడండి అండ్ నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి బట్ ఫుల్ ఆఫ్ సేఫ్టీ మెజర్స్తో మీరు ఈ రెజిన్ ఆర్ట్ అనేది చేయండి సేఫ్టీ మెజర్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ స్కిన్కి ఏం కాకుండా ఉంటుంది ప్లస్ స్మెల్ కూడా ఎక్కువ రాకుండా నోస్కి
కేర్ చేసుకోండి అండ్ గ్లౌజెస్ వేసుకోండి, ఐస్కి ప్రొటెక్షన్ కోసం గ్లాసెస్ వాడండి. సో ఇలాంటి కొన్ని మెజర్స్ తీసుకొని మెయిన్ థింగ్ వెంటిలేటెడ్ ఏరియాలో మాత్రమే ఇలాంటిది చేయండి. వెంటిలేషన్ లేకపోతే చేయొద్దండి, బికాజ్ అది స్మెల్ ప్లస్ ఎక్కువ మనకి స్మెల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి స్కిన్కి టచ్ అవుతే అది మనకి స్కిన్ ర్యాషెస్ అలర్జీస్ ఇదంతా వస్తుంది అంటండి. సో కావాలంటే మీరు గూగుల్ చేసుకోండి, మీకు ఉంటుంది, గూగుల్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో మీరు చాలా సేఫ్టీ మెజర్స్తో మాత్రమే ఇది చేయండి. డ్రై అయిపోయిన తర్వాత టచ్ చేస్తే ఏం కాదు, బట్ చేసేటప్పుడు మాత్రం ఆ రెజిన్ అనేది మనకి హ్యాండ్స్కి టచ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి గ్లౌజెస్ కంపల్సరీ వాడండి. ఇవి డ్రైడ్ ఫ్లవర్స్తో చేసిన రెజిన్ ఆర్ట్ అండి, ఇవి ఇప్పుడు తీసినవి నేను బయటికి అండ్ అక్కడ ఉన్నవి చమ్కి యూజ్ చేశాను. అండ్ చూడొచ్చు ఎంత మంచి ఉన్నాయో, ఎంత ఫుల్ గ్లిటర్ వేసాం కదా, సో ఫుల్ షైన్గా చాలా బాగున్నాయండి. సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి, సో దట్ నేను చేయడానికి ట్రై చేస్తాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో.